సూర్యాపేట జిల్లా నడింగూడెం మండల కేంద్రంలో ధ్వంసమైన రహదారిని మరమ్మతులు చేపట్టాలని సుధీర్ అనే యువకుడు ధ్వంసమైన రహదారి నీటిలో పడుకుని వినూత్నంగా నిరసన తెలిపాడు. ఇతనికి గ్రామస్తులు మద్దతు తెలపడంతో వాహనాలు నిలిచిపోయాయి. ధ్వంసమై 8 సంవత్సరాల నుంచి ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ కాళ్ళు చేతులు విరిగి ప్రాణాలు కోల్పోయిన దాఖలు ఉన్నటువంటి ఉన్నా కానీ మండల ఆర్ఎండ్బి అధికారి ఎవరో కూడా కనీసం కన్నెత్తి చూడకుండా, కనీసం మరమ్మతులు చేయకుండా, నెల నెల జీతాలు తీసుకుంటూ మండల ప్రజలు కనిపించకుండా ప్రాణాలు కోల్పోయేంత వరకు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ ఆర్ఎండ్బి అధికారి ఆచూకీ తెలపాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి మరియు అదేవిధంగా రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, అతలే పేద కుటుంబాలు నిత్యం గారికి, జర్నలిస్టు సోదరులకు, అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చిన్న పిల్లగాళ్ళందరికీ కూడా ఈ ధర్నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శిరస వంచి పాదాల మీద తెలియజేస్తూ సమస్య పరిష్కరించుకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ముగించుకున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై కర్ణాటక.